అందరికీ శుభోదయము అందరికి కూడా అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ ప్లవనామ సంవత్సరము పుష్యమాసము కృష్ణపక్షము ఉత్తరాయణం హేమంత ఋతువు ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండు శుక్రవారం రోజున సూర్యోదయము ఉదయము ఆరు గంటల యాభై మూడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఒక నిమిషం చంద్రోదయం జనవరి ఇరవై ఒకటిన రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలు చంద్రాస్తమయం జనవరి ఇరవై రెండున ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలు ఈరోజు తిది చవితి జనవరి ఇరవై ఒకటిన ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుండి జనవరి ఇరవై రెండున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలు ఈరోజు నక్షత్రము పూర్వ ఫాల్గుని జానవరి ఇరవై ఒకటిన ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుండి జనవరి ఇరవై రెండున ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఈరోజు కరణం భవ జనవరి ఇరవై ఒకటిన ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాలు తదుపరి బాలవ రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి జానవరి ఇరవై రెండున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలు అలాగే ఈరోజు యోగము సౌభాగ్యము జనవరి ఇరవై ఒకటిన సాయంత్రం మూడు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి శోభనము మూడు గంటల ఐదు నిమిషాల నుండి జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాలు అలాగే ఈరోజు శుభ సమయాలను గనక చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలము ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తిరిగి తెల్లవారుజామున మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పదిహేడు నిమిషాల నుండి ఆరు గంటల ఐదు నిమిషాలు ఈరోజు శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాలు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఈరోజు అశుభ సమయాలను చూసుకున్నట్లయితే రాహుకాలం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు గులిక ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఒకటి నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఒక గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు వజ్జము సాయంత్రం ఆరు గంటల ఒక నిమిషం నుండి రాత్రి ఏడు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు ఈరోజు వ్రతాలు పండుగలు నోములు చూసుకున్నట్లయితే సంకటహార చతుర్థి ఈరోజు వినాయకుడికి మనము ముడుపు కట్టి పూజించినట్లయితే మనము ఎలాంటి సమస్యతో బాధపడినా కూడా దాని నుండి బయటపడగలుగుతాము మరి ఈరోజు చేయవలసిన పూజా విధానం ఉపవాసం ముడుపును ఎలా కట్టాలి అన్నిటిని గురించి కూడా ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను తెలియని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు మంచి రోజేనా అన్నది చూసుకున్నట్లయితే ఈ రోజైతే మంచి రోజే చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు పన్నెండు రాశి ఫలితాలను ఒక్క మాటలో అయితే మనం తెలుసుకుందాము ముందుగా మేషరాశి వారికి చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి ఈరోజైతే కోలుకోగలుగుతారు వృషభ రాశి వారికి ఈరోజు నుండి మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు మిథున రాశి వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను అయితే ఈ రోజు నుండి తీసుకోవాలి కర్కాటక రాశి వారికి మీ ప్రియమైన వ్యక్తిని ఏమి కఠినంగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించండి వారికి కుటుంబంలో శుభకార్యాలను ఈరోజైతే నిర్వహిస్తారు కన్యా రాశి వారికి అనుకున్న పనులు ఈరోజైతే జరుగుతాయి అలాగే వారికి సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది వృచిక రాశి వారికి వ్యాపారం ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది ధనుసు రాశి వారికి వ్యాపారాలలో లాభాలైతే ఉంటాయి మకర రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుంభరాశి వారికి చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు మీనరాశి వారికి ఈరోజు మీ స్వభావం ఎన్నో ఎన్నో సంతోషకర క్షణాలనైతే తెచ్చిపెడుతుంది మన రాశి ఎలా ఉన్నా మన బలానికి దైవబలం అనేది తోడవుతే ఏ పనిలో అయినా కూడా విజయం సాధించవచ్చు ఉదయాన్నే లేచి దైవస్మరణ చేయడం మర్చిపోకూడదు ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికి కూడా మన ఛానల్ తరపున అయితే శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి అలాగే పండుగలను గురించి పంచాంగం గురించి ముందే తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ధన్యవాదములు